ఒకడిపోతే ఇంకోటి వచ్చి కూర్చోవడానికి ఇదేం గొక్కు అనుకున్నావరా? మా తండ్రులు తరతరాల నుంచి కట్టుకున్న సామ్రాజ్యాన్ని కాపాడడానికే మమ్మల్ని పుట్టించింది. ఎవడో ఎక్కడి నుంచో వచ్చి ఎలుతుంటే చూస్తూ ఈ కల్పీకమని కాదు. నెపోటిజం. కావలిలో కేజీఎఫ్ 3 ఎంతో విజయవంతంగా దూసుకుపోతుంది. కేజీఎఫ్ కేజీఎఫ్ 2 చూసాం. ఈ కేజీఎఫ్ 3 ఎప్పుడు తీసారా అని మీకు అనుమానం రాక తప్పదు. అసలు కేజీఎఫ్ అంటే ఏంటని కూడా అందరికి డౌటే. కోలర్ గోల్డ్ ఫీల్డ్స్ నే కేజీఎఫ్ అంటారు. అసలు కేజీఎఫ్ కు కేజీఎఫ్ 3 కి తేడా ఏంటా అని అనుకుంటున్నారా? కేజీఎఫ్ లో బంగారు గనుల కోసం తవ్వకాలు చేపడతారు. కేజీఎఫ్ 3 లో ఎర్రని బంగారంగా భావించే గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. దీనినే కావలి గ్రావెల్ ఫ్యాక్టరీగా పిలుస్తున్నారు. కావలిలో ఈ కేజీఎఫ్ ను శాసిస్తుంది ఎవరు? ఎవరి చేతుల్లో నుంచి ఇప్పుడు ఎవరు లాగేస్తున్నారు? తెలియాలంటే వాచ్ ది ఎంట్రీ న్యూస్. నెపోటిజం. కేజీఎఫ్ సినిమాలో బంగారం గనుల మాఫియా కొల్లగొట్టే విధానం, ఈ మాఫియా సామ్రాజ్యంలో ఆధిపత్యం సాధించేందుకు జరిగే విధ్వంసం కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఆ సినిమా దర్శకులు ఇదే సినిమా తరహాలో కావలిలోనూ ఎర్ర బంగారంగా పిలువబడే గ్రావెల్ కోసం మాఫియా రెచ్చిపోతుంది. వీరి దెబ్బకు పెద్ద పెద్ద గ్రావెల్ కుందలు కరిగిపోతున్నాయి. వందలు కాదు, వేలు కాదు, లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ యథేచ్ఛగా తరలిస్తున్నారు. కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. నిలువరించాల్సిన వ్యవస్థలు చచ్చుబండలయ్యాయి. కీలక అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. కింది సిబ్బంది ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. ఎవరైనా ప్రశ్నించారా? వారి సంగతులు అంతే. అక్రమ పోలీసు ఫిర్యాదుల వేధింపులతో రెచ్చిపోతున్నారు. ఇక సినిమాలో చూపించినట్లు ఇక్కడ కూడా తన కనుసన్నల్లోనే ఈ గ్రావెల్ దంద సాగాలని, తన ఆధిపత్యమే చెల్లుబాటు కావాలని వెన్నుపోట్లు షరామాములే అయ్యాయి. ఇక అసలు విషయానికి వస్తే, కావలి గ్రావెల్ దంద ఓ ప్రజాప్రతినిధి అండదండలతో సాగింది. సాగుతోంది అనేది బహిరంగ రహస్యం. ముందుగా ముసునూరు గ్రావెల్ తిప్పపై కన్నేశారు. జగనన్న కాలనీ గృహ నిర్మాణానికి చదును పేరుతో ముసునూరు గ్రావెల్ తిప్పను కొల్లగొట్టారు. సుమారు 50 అడుగులు పైగా ఉన్న 5 ఎకరాల బొంతరాయి గనులను పూడ్చి ఆ స్థలాన్ని కోట్ల రూపాయలకు అమ్ముకున్నారు. అక్రమంగా వేసిన సుమారు 200 ఎకరాలు లేఅవుట్లకు, ప్రైవేటు నిర్మాణాలకు ఇక్కడి గ్రావెల్ ధర నుంచి కోట్ల రూపాయలకు పడగలెత్తాడు. అంతేనా, చుట్టుపక్కల ఏ చెరువులు వదలలేదు. ఎన్ని ఫిర్యాదులు చేసినా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు గగ్గోలు పెట్టినా నియోజకవర్గ ప్రజాప్రతినిధి అండదండతో అధికార యంత్రాంగం కిమ్మనలేదు. ఆ తర్వాత వాటాల పంపకంలో నేతల మధ్య తేడాలు వచ్చాయి. అనుచరుడికి పూర్తిగా చెక్ పెట్టారు. ఇప్పుడు అసలు డాన్ రంగంలోకి దిగారు. ముసునూరు నుంచి రుద్రకోట గ్రావెల్ తిప్పపై కన్నేశారు. ఆ ప్రాంతంలో అక్రమ లేఅవుట్లకు రేయం బాబులు గ్రావెల్ తరలిస్తున్నారు. ఇక్కడి గ్రామస్తులు రాజకీయాలకు అతీతంగా అడ్డుకున్నా పోలీసు కేసులతో బెదిరించారని గ్రామస్తులు వాపోతున్నారు. కనీసం పంచాయతీకి చెల్లించాల్సిన రాయల్టీ అడిగే ధైర్యం పంచాయతీ పాలకులకు లేకుండా పోయింది. ఇదండి కేజీఎఫ్ 3 పార్ట్ 1. త్వరలో కేజీఎఫ్ 3 పార్ట్ 2 ఉంటుంది.
ఒకడు పోతే ఇంకొడొచ్చి కూర్చోడానికి ఇదేం కుక్క అనుకున్నావరా? మా తండ్రులు తరతరాల నుంచి కట్టుకున్న సామ్రాజ్యాన్ని కాపాడడానికే మమ్మల్ని పుట్టించింది. ఎవడో ఎక్కడి నుంచో వచ్చి ఎలుతుంటే చూస్తూ ఈ కల్పికమని కాదు. నెపోటిజం. తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులైన విజయాలకు చేరువచ్చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచి ఫ్యాకల్టీ కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్ ఈజీ లెర్నింగ్ జెన్యున్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎంబీబీఎస్ డెంటల్ ఐఐటి ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూర్ తిరుపతి